ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సాయంకాలం వేళ అయిందంటే చాలామంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళి నూడిల్స్ ఎక్కువగా దగ్గర దగ్గర 200 గ్రాములు 300 గ్రాముల పైన అట్లా తినేస్తూ ఉంటారు. మైదాతో తయారు చేస్తారు, పోషకాలు ఏముండవు, కాన్స్టిపేషన్ వస్తుంది, ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలను పెంచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అందులో వాడే మరి కొన్ని కెమికల్స్ అయితే నర్వ్ డ్యామేజ్ చేయడానికి, బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేయడానికి, అల్జీమర్స్ రావడానికి, క్యాన్సర్స్ రావడానికి అనేక కారణాలు అవుతూ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి నూడిల్స్ ఎక్కువ తింటే, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది వైట్ ప్రొడక్ట్ వల్ల, దీనివల్ల ఓవర్ వెయిట్ వచ్చేస్తుంది. 100 గ్రాముల నూడిల్స్ తీసుకుంటే సుమారుగా 200 క్యాలరీలు దగ్గర దగ్గర ఉంటుంటాయి కదా, అందుకని క్యాలరీస్ ఎక్కువ అవటం వల్ల ఊరికే వెయిట్ పెరిగిపోతారు. షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, షుగర్ ఉన్నవారు తింటే నూడిల్స్ వల్ల షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. మరి అలాంటి నూడిల్స్ అనేవి ప్రతి ఇంట్లోనూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఒక రెగ్యులర్ ఆహారంలాగా వారంలో ఒక 3-4 సార్లు లేకపోతే డైలీ తినే ఆహారంగా అయిపోయింది. కాబట్టి అలాంటి వాటి వల్ల వచ్చే ఇన్ని ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మీకు ఆరోగ్యకరంగా అటు వెయిట్ని తగ్గిస్తూ అటు కొవ్వును కరిగిస్తూ మరి షుగర్ రాకుండా కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలంటే మరి ఒక వెజిటబుల్ జుకిని దీంతో కనుక నూడిల్స్ చేసుకుని కనుక మీరు ఇంట్లో తినగలిగితే ఆ నూడిల్స్కి బదులుగా మైదాకి ఇన్స్టెంట్గా న్యాచురల్ నూడిల్స్ వెజ్ నూడిల్స్ జుకినీ నూడిల్స్ అన్నమాట. ఈ జుకినీ అనే వెజిటబుల్ తీసుకుంటే సిటీస్లో బాగా దొరుకుతుంది. ఈ జుకినీ 100 గ్రాములు తీసుకుంటే మనకు సుమారుగా 16 క్యాలరీలు శక్తి. అంటే అసలు క్యాలరీస్ లేనట్టే కదా. ఇది కీరా దోసకాయ వలె ఉంటుంది, కండ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా అందులో 94% నీటి శాతమే ఉంటుంది, కానీ కండ ఉంటుంది కానీ నీరు త్వరగా బయటికి రాదు. కీరా దోసకాయ నీరు ఎక్కువ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. గింజలు ఎక్కువ ఉంటాయి, ఇట్లా గింజ లేకుండా కండ ఎక్కువ ఉంటుంది, అందుకని నూడిల్స్కి జుకిని బ్రహ్మాండంగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. దీన్ని తీసుకుంటే మరి ఇందులో ఉండే కొవ్వు 0, ప్రోటీన్ 1.2 గ్రామ్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ 3 గ్రామ్సే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకని ఏవి తీసుకున్నా ముఖ్యంగా చూస్తే ఫైబర్ 1 గ్రామ్ పైన ఉంటుంది, వాటర్ 94% ఉంటుంది కదా. మరి ఈ జుకినీ వెజిటబుల్ని నూడిల్స్ చేసుకోవడానికి ఉపయోగిస్తే చాలా చాలా బాగా ఉంటుంది. ఆ నూడిల్స్ బదులుగా ఈ నూడిల్స్ అయితే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో. మీరు ఎలా తయారు చేసుకోవచ్చు అంటే జుకినీని తీసుకుని నూడిల్స్ చేయటానికి చిన్న 300-500 లేకపోతే 1000 రూపాయల్లో కొన్ని యంత్రాలు వచ్చాయి, అందులో పెట్టి ఇట్లా తిప్పుతూ ఉంటే నూడిల్స్ ఇలా పొడవుగా ఈ జుకినీ వెజిటబుల్ చక్కగా కట్ అయ్యి వచ్చేస్తుంది అన్నమాట. చాలా వెజిటబుల్స్ని ఇందులో కనుక తిప్పితే నూడిల్స్ వలే పొడవుగా కట్ అయ్యి వచ్చేస్తాయి సన్నగా. అంచేత అలాంటి ఇప్పుడు ఆన్లైన్లో రెడీగా దొరుకుతున్నాయి కాబట్టి తెప్పించుకుని ఈ జుకినీ అంత తీసుకున్నంత నూడిల్స్ లాగా అన్ని తీసి పెట్టుకుంటే దానికి ముఖ్యంగా ఈ నూడిల్స్లో ఎక్కువగా క్యాప్సికమ్ ఉపయోగించుకోవచ్చు. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ సిటీస్లో దొరికినప్పుడు ఎప్పుడన్నా ఉపయోగించుకోండి, లేదంటే గ్రీన్ క్యాప్సికమ్ కూడా ఉపయోగించుకోవచ్చు. క్యారెట్ బాగా ఇంతంత పొడవునొస్తాయి నూడిల్స్ లాగా, దాన్ని ఉపయోగించండి. బీట్రూట్ కూడా ఉపయోగించుకోండి. ఈ 4 తర్వాత దీంతోపాటు రాడిష్, ముల్లంగి కూడా నూడిల్స్కి చాలా బాగుంటాయి. ఇవన్నీ క్యాలరీస్ తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి, అన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు మీకు క్యాబేజీ కూడా, మరి వంకాయ కలర్ క్యాబేజీ కూడా సిటీస్లో దొరుకుతుంటుంది అట్లాంటిది, కానీ మామూలు క్యాబేజీ కూడా నూడిల్స్ కింద ఉపయోగించుకోవచ్చు. చక్కగా పొడవుగా కట్ అయి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటినీ తీసుకుని మరి మీరు ఇంట్లోనే బాగా నూడిల్స్ వలె ఇంత తింటారు కదా, వీటిని ఇంత తయారు చేసి పెట్టుకుంటే మిరియాల పొడి దానితో పాటు చాట్ మసాలా పొడి పైన ఇంత చల్లుకోండి, ఇతరవేమేయకుండా చాట్ మసాలా వేస్తే చాలా చాలా బాగుంటాయి ఈ నూడిల్స్. దీంతోపాటు అందరిళ్లలో టమోటా సాస్ హెల్దీగా చేసి పెట్టుకుంటారు కదా మన పద్ధతిలో, ఆ టమోటా సాస్ ఉపయోగించుకోండి. మామూలుగా బయట మార్కెట్లో దొరికే నూడిల్స్ అయితే MSG మోనోసోడియం గ్లూటనేట్ అనేది ఉంటుందన్నమాట. ఈ
టేస్టీ సాల్ట్ అంటారు దీన్ని. ఇది ఎక్కువ డోసుల్లో వాడటం వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ నూడిల్స్ వల్ల వచ్చేది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఉన్న దానికంటే దాని పేరు మార్చి ఎక్కువ మోతాదుల్లో వాడేసి ప్రమాదాలకు కారణమవటానికి నూడిల్స్ ఇదన్నమాట. ఇలాంటిది ఏమీ లేకుండా మనం టమోటా సాస్ కనుక ఉపయోగించుకుంటే చాలా టేస్టీగా ఈ నూడిల్స్ తయారైపోతాయి. ఈ మూడు కలుపుకోండి, పైన కొద్దిగా నిమ్మరసం అట్లా చల్లుకోండి, చక్కగా అసలు నూడిల్స్ వలె మీరు ఫీల్ అవుతుంది, చాలా చక్కగా అంత తినేసేయగలుగుతారు, కడుపు నిండిపోతుంది, కానీ క్యాలరీస్ 100 క్యాలరీస్ కూడా రావు, 150 క్యాలరీస్ కూడా రావు. అంత అర కేజీ తినేసేస్తే మీరు అంటే అంత తక్కువ క్యాలరీస్ కానీ టేస్టీగా బాగుంటాయి, తినటానికి అసలు ఏమి ఇబ్బంది అనిపించదు, కొవ్వుని కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. బరువు ఉన్నవారు, కొవ్వు కరగాలనుకున్నవారు, ఫ్యాటీ లివర్ తగ్గాలనుకున్నవారు, బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలనుకున్నవారు, డయాబెటీస్ బాగా కంట్రోల్ అవ్వాలనుకున్నవారు, ఒక ఆహారంగా అటు లంచ్లో కానీ ఇటు డిన్నర్లో కానీ ఎప్పుడైనా సరే మీరు బాగా అంత నూడిల్స్ జుకినీతో చేసుకుని ఇట్లా పెట్టుకు తిన్నారంటే, కావాలంటే ఏదైనా ఒక ఫ్రూట్ తినండి దీని తర్వాత, మీ ఎంజాయ్ చేయొచ్చు ఏదైనా ఫ్రూట్ కావాలంటే. కానీ దీన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటే మాత్రం చాలా బాగా ఈ ఫలితాలన్నీ స్పీడ్గా వస్తాయి అన్నమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదని, ప్రేగులు బాగా క్లీన్ అవుతాయి, ఇన్ని వెజిటబుల్స్ న్యాచురల్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి. దీన్ని కావాలంటే మరీ అట్లా ఫ్రెష్గా తీసుకోలేకపోతే అంత మేగడ వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి, ఆ లోపల వెజిటబుల్స్లో ఉండే నీరు బయటకు వచ్చి కొంచెం ఇట్లా మగ్గినట్టు అవుతుంది, అందులో నీటితోనే మగ్గేసరికి ఒక 10% 20% హీట్ అయితే చాలు, ఆ పచ్చి వాసన పోతుంది, చాలా ఫ్రెష్గా మీరు తినడానికి ఈ నూడిల్స్ చాలా బాగుంటాయి. అంటే ఉడికించకూడదు మెత్తగా, అలా అందులో ఉండే వాటర్తోనే ఇట్లా స్టీమింగ్తోనే ఒక 5-7 మినిట్స్ అట్లా చేసేస్తే చాలు మీరు మేకడ వేసేసి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాంటి నూడిల్స్ చేసుకుని మనం అవకాశం ఉన్నప్పుడు అలా తినగలిగితే ఇన్ని లాభాలను చక్కగా పొందే అవకాశం ఉంటుంది. అంటే మనం ఎంజాయ్ చేయాలి కానీ ఆరోగ్యం దెబ్బతినకూడదు. లక్ష్యం అట్లా ఉంటే ఎవరికైనా బాగుంటుంది, కానీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఎంజాయ్ చేయాలనే లక్ష్యాన్నే పెట్టుకుంటే ఎక్కువ సంవత్సరాలు మనం తినటానికి ఉండదు. అంచేత తక్కువ రోజుల్లో ఎక్కువ సమస్యలు చిన్న వయసులోనే వచ్చి ఇబ్బంది పడతాం కాబట్టి అలాంటి నూడిల్స్ని పక్కన పెట్టండి, ఇలాంటి నూడిల్స్ని ట్రై చేసి చూడండి. సిటీస్లో కూడా ఇప్పుడు ఈ జుకిని బాగా ఫేమస్ అయిపోయి చాలా చోట్ల నూడిల్స్ని దీంతోనే ఎక్కువగా తయారు చేసుకు తినటం జనాలు అలవాటు పడుతున్నారు. ట్రెండ్ అంతా మారిపోతున్నది ఇప్పుడు. అందుకని మీరు ముందు నుంచి కాస్త ఆలోచించి బరువు కొవ్వును కరిగించుకోవటానికి ఇలాంటివి చేసి పెట్టుకోండి. మామూలుగా సలాడ్స్ తింటారు కదా చాలామంది, ఆ సలాడ్స్ బదులు ఇలా చేసుకు తినండి. నూడిల్స్లో అయితే సలాడ్ తినటం ఎక్కువ కష్టం అవ్వచ్చు, కానీ నూడిల్స్లా తినటం అయితే చాలా ఈజీ అయిపోతుంది. అంటే పిల్లలు కూడా పేచి పెట్టకుండా తినేసేస్తుంటారు. అంచేత ఈ జుకినీతో చూస్తే ఇలాంటి నూడిల్స్ వల్ల కార్బోహైడ్రేట్స్ లేవు, కొలెస్ట్రాల్ రాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి అనేక లాభాలను అందించే ఈ జుకినీ నూడిల్స్ని ఇళ్లలో తయారు చేసుకుని ఫ్యామిలీ అంతా కూడా తినగలిగితే ఫ్యామిలీ అంతటికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికీ ఈ రోజుల్లో ఒబిసిటీ, కొలెస్ట్రాల్, షుగర్ సమస్యలు కదా, ఇలాంటి వాటి నుంచి రాకుండా నిరోధించడానికి ప్రివెన్షన్గా ఇలాంటివి చేసుకోండి, ఉన్నవారు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.